హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్లి తెరపై నటిస్తున్న కొంతమంది నటీనటులు 2021లో పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. ఆ జంటలేవో ఈ వీడియోలో చూసేద్దాం. జీ తెలుగులో వచ్చిన గృహప్రవేశం సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన నటి మధుబాల విజయ్ కుమార్. మధుబాల రైటర్ ప్రజా ప్రభాకర్ గారిని 2021 ఏప్రిల్ 8న వివాహం చేసుకుంది. చందన్ కుమార్ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్లో హీరోగా నటించాడు. చందన్ 2021 మే 14న నటి కవిత గౌడాని వివాహం చేసుకున్నాడు. కవిత ఈటీవీలో వచ్చిన స్వాతి చినుకులు అనే సీరియల్లో నటించింది. ప్రియాంక సాయి జీ తెలుగులో వచ్చిన వరుదిని పరిణయం అనే సీరియల్లో కావ్య పాత్రలో నటించింది. ప్రియాంక 2021లో జనవరి 18న తేజ అనే వ్యక్తిని ఘనంగా పెళ్లి చేసుకుంది. శ్రావ్య శృతి మనసు మమత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉయ్యాల జంపాల వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రావ్య శృతి 2021 జనవరి 21న వివాహం చేసుకుంది. ముత్యాల ముగ్గు సీరియల్ ద్వారా పరిచయమైన నటుడు ప్రజ్వల్. ప్రజ్వల్ వివాహం 2021 ఫిబ్రవరి 15న బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వర్షిణి ఆర్చ వర్షిణి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి పెద్ద వెళ్ళిన తర్వాత ఎన్నో సీరియల్స్లో హీరోయిన్గా చేసింది. ఈటీవీలో వచ్చిన శిఖరం అనే సీరియల్ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వర్షిణి 2021లో ఆగస్టు 16న సంతోష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. జానకి కలగనలేదు ప్రేమ ఎంత మధురం అనే సీరియల్లో నటించింది మధుశ్రీ. మధుశ్రీ 2021లో ఆగస్టు 27న సంతోష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కథలు రాజకుమారి త్రినేని వంటి సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి అషికా పదుకొనే. అషికా వివాహం 2021 అక్టోబర్ 18న చేతన్ అనే వ్యక్తితో చాలా ఘనంగా జరిగింది. జబర్దస్త్ షోలో తన హాస్యంతో అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశాడు అవినాష్. అవినాష్ వివాహం 2021లో అక్టోబర్ 22న అనూజాతో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.